సెప్టెంబర్ 6 నుండి 10 రోజుల పాటు శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న ఏపీ స్పీకర్ కోడెలకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో అర్చకులు ఆశీర్వచనం చేయగా అధికారులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. జల దిగ్బంధమైన కేరళ రాష్ట్రం త్వరగా కోలుకోవాలని దేశ ప్రజలందరూ తమ వంతు సాయం చేయాలని కోరారు. వచ్చే నెల 10 రోజుల పాటు జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక చర్చలు జరుగుతున్నట్లు కోడెల మీడియాకు తెలిపారు. విపరీతమైన ఉప్పెన, తుఫాను, వరద, అతలాకుతలమైన నేపథ్యంలో ఆ రాష్ట్రవాసులు మనోధైర్యంతో కోలుకోవాలని, వారికి దేశ ప్రజలు అన్ని విధాల సహకారం, విదేశాల నుండి కూడా సహకారం రావడం సంతోషం. ఆంధ్రప్రదేశ్ ఈ ప్రభుత్వం ప్రజలందరూ కూడా వారికి అండగా అన్ని విధాల సహకారం అందిస్తున్నాం. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి వరుణుడి కటాక్షంతో మంచి వర్షాలు పడటం రైతులకి వ్యవసాయానికి కానీ లేకపోతే తాగడానికి కానీ వివిధ విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంది. ఇదే స్వామివారి ఆశీస్సులతో కొనసాగి ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి జరగాలని భగవంతుని ప్రార్థించి సెప్టెంబర్ 6 నుంచి వర్షాకాలం శీతాకాల సమావేశాలు కలిపి సుమారుగా 10 రోజులు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా అనేక అంశాలు మామూలుగా రొటీన్ బిజినెస్ కాకుండా వివిధ ప్రత్యేక అంశాలన్నింటినీ కూడా ఇందులో ప్రస్తావించి చర్చ జరిపి ప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకుంటుంది.